నమస్తే అండి, ధనలక్ష్మి వంటలకి స్వాగతం. ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థములు: టమాటాలు 1 పావు కిలో, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంత, కొత్తిమీర కొద్దిగా, 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసుకోండి, 3 పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలు కోసుకోండి, పసుపు, కారం, ఆయిల్, ఉప్పు, నీళ్ళు 1 లీటరు, తాలింపు దినుసులు 8 మిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 1 6, 1 స్పూన్ పంచదార, కరివేపాకు రెబ్బలు కొద్దిగా, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని, వెడల్పైన గిన్నెని టమాటాలను శుభ్రంగా కడిగి ఇందులో మెత్తటి టమాటాను తీసుకుంటే ఈ చారుకి చాలా బాగుంటుందండి. ఇవి కొద్దిగా పిసుకొని మెత్తగా గుజ్జులాగా చేసుకోండి. మీకు ఇవి గుజ్జులాగా చేసుకున్నప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే మీకు బాగా అవుతుంది. బాగా మెత్తగా గుజ్జులా చేసుకోండి. ఈ మధ్యలో ఇవి గట్టిగా వచ్చేస్తాయి, ఇవి తీసివేయండి. ఇవి వేస్ట్, ఇవి తీసి పడేయండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోండి. ఈ చింతపండును కూడా వేసుకోండి, కొంచెం అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇందాక టమాటాల్లో వేసుకున్నాము, కొద్దిగా పసుపు వేసుకోండి, 1 పావు స్పూన్ కారం వేసుకోండి. ఇది మరిగించుకోండి స్టవ్ వెలిగించి. ఈ చారు 1 పావు గంట మరగాలి. చారు మరుగుతుంది కదండి, ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి వేడెక్కాక 1-2 స్పూన్లు నూనెని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు, పంచదార కూడా ఇందులోనే వేసుకోండి తాలింపుతో పాటు. ఇది కలుపుకోండి, తాలింపు వేగాలి. ఈ తాలింపు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి తాలింపుని చారులో వేసుకోండి. చారు తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మరగనివ్వండి, కొద్దిగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 నిమిషం మరిగితే సరిపోతుంది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఈ టమాటా చారు చాలా బాగుంటుందండి. ఎంతో టేస్ట్ అయినా టమాటా చారు రెడీ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.